వర్ణాన్నకి థ్యాంక్ యూ చెప్పాలన్న, అక్కడ ఈవెంట్ లో చెప్దాం అనుకున్నాను కానీ ఎంతకి అవ్వలేదన్న. వర్ణాన్న వర్ణాన్న థ్యాంక్ యూ అన్న, నీ వల్ల నా లైఫ్ అనేది టర్న్ అయింది. అంటే గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, మనం బ్రతుకుతున్నామని ఒక నలుగురికి తెలియకపోతే ఆ బ్రతుకు ఎందుకు అనేసి అప్పుడు డిసైడ్ అయ్యానన్న. నేను కూడా 10 మందికి తెలియాలి, ఒక 10 మందికి తెలిసి నేను కూడా ఫేమస్ అవ్వాలనేసి ఎలా ఫేమస్ అవుతాం అనుకున్న టైంలో గద్దలకొండ గణేష్ సినిమాలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమా తీయొచ్చు, సినిమాలో యాక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే మనం ఫేమస్ అవ్వచ్చు అనేసి అదే సినిమా చూసుకుని నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని చెప్పి నేను కూడా హైదరాబాద్ వచ్చాను. నాకు తోచినంత వరకు నేను ట్రై చేస్తున్నాను, అవ్వితే మాత్రం ఇంకా వర్ణాన్నకి ఏదైనా చెయ్యొచ్చు అన్న. అంతా ధన్యవాదం వర్ణాన్నకి. ఇప్పటికే నేను నా లైఫ్ మారడానికి కారణం వర్ణన్న, నేను ఒక 10 మందికి తెలుస్తున్నాను అని అంటే దానికి కారణం వర్ణన్న. ఇప్పుడు నా చుట్టుపక్కల నాకు డిగ్రీ వరకు ఒక 10 మంది కూడా 10 మందికి కూడా నేను తెలియదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి నా చుట్టుపక్కల ఏ బాబు నువ్వు నిన్న మొన్న అక్కడ మాట్లాడో ఇక్కడ మాట్లాడో నువ్వు మొన్న ఇక్కడ రివ్యూ చెప్పు అంటే నేను ఒక 10 మందికి తెలుస్తున్నాను అంటే దానికి కారణం ఇప్పుడు వర్ణన్న. నాకు థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశం రాలేదు. సక్సెస్ మీట్ అవ్వనివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వనండి, ఏదైనా ఈవెంట్ మైక్ రావడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. వస్తే డైరెక్ట్గా వెళ్ళి వర్ణన్ కాల్ మీద పడి థ్యాంక్ యూ చెప్తాను. ఈ వీడియో వీలైనంత వరకు నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే నాకు ఇన్స్పిరేషన్ నా ఒకరి వల్ల నా లైఫ్ చేంజ్ అయింది అన్న అతన్ని నా ఎదురుగా చూసి సెల్ఫీ కూడా దిగాను అన్న, చూపిస్తానన్న. నాకు ఇంకా ఫోటో చూసి అలా అదే డిపి పెట్టుకోదని సున్నాను. ఇప్పుడు వాల్పేపర్ డిపి అన్నిగో వర్ణాన్న తోటి పిచ్చి. ఇంకా ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను ఆల్రెడీ. ఏం జాబ్ చేస్తున్నావు మరి అన్న? నేనైతే ప్రెసెంట్ ఏదో చెయ్యాలి కాబట్టి జాబ్ చేస్తూ ఇలాంటి వాటికి ట్రై చేస్తున్నాను, ఈవెంట్స్కి అవనివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో వీలైనంత వైరల్ చేసి వర్ణాన్న వరకు చేర్చండి. ఈవెంట్లో మళ్ళీ ఈవెంట్లో నాకు మైక్ రావాలి, నేను వర్ణాన్నతో మాట్లాడాలి. ట్రైలర్ అయితే ఒక హాలీవుడ్ రేంజ్ అనిపించింది. అంటే ఆ విజువల్స్ అవనివ్వండి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవనివ్వండి, ఆ డిఓపి తీసే విధానం, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవనివ్వండి, అందులో వర్ణాన్న అన్న ఆ కట్అవుట్, ఆ కట్అవుట్కి మనం టాలీవుడ్ సరిపోదు అసలు. అన్న కట్అవుట్కి ఇప్పుడు సరైన సినిమా తగిలింది. ఆ లవ్ స్టోరీలు ఇవన్నీ పనికిరావు అన్నకి. అన్న కట్అవుట్కి ఎలాంటి సినిమా రావాలి, వచ్చింది సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా బాగా తీశారు డైరెక్టర్ వర్ణాన్న, చాలా బాగా చూపించారు. కానీ ట్రైలర్లో ఏం రివీల్ చేయలేదు. సినిమా మాత్రం 25 థియేటర్లో చూసి తెలుసుకోండి అన్నారు. చూద్దాం 25 చూసి పెద్ద బ్లాక్ బస్టర్ ఇష్ట కొడుతున్నాం అంతే. అదే అన్న, ట్రైలర్ సెల్లో చూస్తే వేరన్న, బిగ్ స్క్రీన్లో ఒక్కసారిగా చూసేసరికి సినిమా ఇంకా ఇప్పుడే చూసేయాలి అర్జెంట్గా. ఇప్పుడు బెనిఫిట్స్ వేయొద్దాం డైరెక్టర్ తోటి అనిపించింది. అంత బాగా నచ్చింది నాకు బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్, ఇంకా బాగా నచ్చింది. వర్ణాన్న నేను ఎంత దగ్గర నుంచి చూసాను అది చాలండి నాకు, చాలు. హలో గాయ్స్, ఇట్స్ అ పాన్ ఇండియా రివ్యూ స్టార్ హియర్. ఇస్ అ పాన్ ఇండియా రివ్యూ స్టార్ నౌ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద మూవీ నేమ్. మూవీ నేమ్ నియే గాంధీవదారి అర్జున. గాంధీవదారి అర్జున యాక్చువల్లీ ఏంటంటే మన అప్పుడు చూసాం కదా గాంధీవదారికి ఒక విల్లు ఉంటుంది, భార్యడు బాణం ఉంటుంది. కాకపోతే ఇక్కడ విల్లు లేదు, తుపాకీ పెట్టారు. భార్యడు బాణం పోయి బుల్లెట్ పెట్టారు. మరి బుల్లెట్ చిప్పి ఆరేస్తుందా లేకుంటే ఏదా అనేది ఆన్ జులై 26 వి హావ్ టు వాచ్. ట్రైలర్ బాగానే ఉంది. బట్ ఏంటంటే ఒక యాంకర్ ఒక క్వశ్చన్ వేసింది, అది ఎట్లా ఉంటుంది, ఏం లా ఉంటుంది, ఏదే అది బాడీ గార్డ్ అని అంటున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది అని అన్నది అనమాట. ఆమె రివీల్ చేసి ఇప్పుడు దానికి వరుణ్ తేజ్ గారు కూడా కాస్త అటు ఇటు ఆన్సర్ చెప్పలేకపోయారు. నేను ఒకటే అన్నా ఎంత బ్యాక్ సైడ్ నుంచి కూర్చుని ఒకటే మాట అన్నా, ఆన్ జులై 25 వాచ్ ద మూవీ అండ్ హిట్ ద థియేటర్ విత్ గాంధీవో ధార, విత్ అ న్యూ మోడల్ గాంధీవో ధార బుల్లెట్ అన్నమాట. అదేనది మ్యాగజైన్ అది తుపాకీ. సో దిస్ ఇస్ గాయ్స్ అండ్ నౌ వి హ్యావ్ టు వాచ్ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ జులై 20 ఆగస్ట్ 28. ఏంటంటే గాంధీవదార కృష్ణ అదే అర్జున కదా, గాంధీవదార అర్జున కదా. అర్జున మహాభారతంలో అర్జున పక్కలు ఎవరు లేరు. బట్ ఇక్కడ ఈ అర్జునకి సపోర్ట్ చేయడం కోసం ఒక అందమైన పోరి ఉన్నది. మరి ఆ పోరి తుపాకీతో ఎన్ని వెలుస్తా లేకుంటే ఈ ఆయన వరుణ్ తేజ్ చూపులతో ఆ పోరిని పడగొడతారా అనేటువంటిది మనం చూడాల్సింది. కాల్చిపడేస్తుంది వరుణ్ తరే లుక్కు చాలు, వరుణ్ తరే ఇక లుక్కు చూస్తే చాలు గట్టనే అది పడిపోతుంది. కానీ పెద్ద విషయం కాదు, కానీ ఏమి విజువల్స్ అయితే బాగున్నాయి నిజంగా. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక స్పై సినిమా అనుకుంటున్నారు, కానీ స్పై సినిమా కాదని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ దీన్ని చూసిన తర్వాత మేము కూడా సినిమా గురించి చెప్పగలుగుతాం. ఎందుకంటే నిజంగా చూస్తే జానర్ చూసుకోండి ఒకసారి, 2000 నుంచి 2010 వరకు 20 వరకు మీరు లెక్కేసుకుంటే ఈ వే ఆఫ్ స్టైల్లో ఈ టేకింగ్లో మీకు రాలేదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో రాలేదు. సో వీ హ్యావ్ టు వాచ్
ఖచ్చితంగా చూడాల్సినటువంటి మూవీ. ఇదేదో నేను నా రివ్యూస్ కోసమో దానికోసమో చెప్పట్లేదు, ఒక కొత్త ప్రయత్నం జరిగింది. ఇంతకుముందు ఒక సినిమా మనకు వచ్చింది స్పై టైప్లోనే, కొద్దిగా నిరాధనకు గురైంది అది, కాస్ట్యూమ్ బాగలేదు, టేకింగ్ బాగలేదు అవి అని చెప్పేసి. కానీ ఇందులో కాస్ట్యూమ్ బాగుంది, టేకింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రయత్నం కాబట్టి మనం చూడాలి. ఆ రివ్యూవర్స్ మాట విని వాళ్ళ మాట విని కాకుండా మీ అంతకు మీరు పోయి ఆ సినిమాని చూడండి అని నేను అనుకున్నాను. బ్రో జస్ట్ గాంధీ ద్వారా అర్జున చూశాను అన్నమాట. నాకు ఫస్ట్ పేరు పలకని రాలేదు, ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది అన్నమాట. అంటే ఇదేదో ఒక మహాభారతంలో పాయింట్ తీసుకొని, అంటే ఆ టైంలో గాంధీ ద్వారా అర్జున ఏం చేశాడు మహాభారతంలో, ఎంత కీ రోల్ ప్లే చేసింది అనే క్యారెక్టర్. ఈ సినిమాలాగా నా మెయిన్ సిచ్యువేషన్లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కూడా అదే అనమాట, బట్ రివీల్ చేయలేదు. ఓవరాల్గా ఏంటంటే ఇటువంటి మూవీస్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఇటువంటి హాలీవుడ్ మూవీస్ ఎంకరేజ్ చేయాలా, జనాలు కూడా అప్డేట్ అవ్వాలన్నమాట, కొత్త కొత్త మూవీస్ రావాలా. ఎందుకంటే వరుణ్ తేజ్ అంటే ఎస్పెషల్లీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తుంటారు అనమాట, కొత్త చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. కంచె కానీ, ముకుంద కానీ ఇవన్నీ చూసుకుంటే, అలాగే తొలి ప్రేమ, ఫిదా, ఒక డిఫరెంట్ జోనర్, ఒక ట్రాక్ అనేది ఉండదు. ఏ కథ అయినా కానీ కథ బాగుంటే చేస్తాడనమాట వరుణ్ తేజ్. అదొక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మెగా ఫ్యామిలీ సపోర్ట్ అతనికి ఖచ్చితంగా ఉంటుంది, అలాగే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా అతనికి ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ అని ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇక ట్రైలర్ ఇలా ఉందంటే 25th రోజు ఇంకా పండుగ చేసుకోవాల్సింది. స్టంట్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. వన్ మహేష్ బాబు సినిమా ఉంది కదా, దాంట్లో ఎలా ఉందో హాలీవుడ్ టెక్నిక్స్ దీంట్లో కానీ అదే రేంజ్లో ఉన్నాయి అనమాట. ఆ కట్అవుట్, ఆ జాకెట్, ఆ బైక్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తున్నాయి అనమాట. వేరే లెవెల్లో ఉంది, దానికి తగ్గట్టు ఉంది అనమాట. విక్కీ జయర్ ఏదో హ్యాపీ డేస్ ఈ సినిమాలో మామూలు మెలోడీ క్లాస్ అనుకున్నాం కానీ ఒక హాలీవుడ్ మూవీకి ఇస్తున్న రేంజ్ ఈ మూవీలో ఇచ్చాడు అనమాట. మ్యూజిక్ బాగుంది, హీరోయిన్ కూడా ఖతర్నాక్ చూపించినట్టున్నారు. హీరోయిన్ ఖతర్నాక్ ఉంది బ్రో, అదే చెప్పారు కదా ఐఏఎస్ ఐపీఎస్ సంథింగ్ క్యారెక్టర్ అనేసి, దానికి తగ్గ రోల్గానే ఉందన్నమాట. కొత్త హీరోయిన్ అయినా కానీ చాలా బాగుంది అనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. అయితే ఓవరాల్గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వరుణ్ తేజ్కి మంచి హిట్ పడాలి, పడుద్ది, పడింది కూడా. థ్యాంక్ యూ. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మన వరుణ్ తేజ్ కథ ఎంచడంలో చాలా కొత్తగా ఎంచుతాడు. ఆయన ప్రతి సినిమా అయినా, తొలి ప్రేమ అయినా, కంచి అయినా, ఫిదా అయినా, ఇప్పుడు వరుణ్ తేజ్ ఇప్పుడు ఈ గాంధీవదారి అర్జునలో కొత్తగా చూపిస్తుంది ఇప్పుడు ప్రవీణ్ సత్తా డైరెక్టర్. ఇప్పుడే ఇట్లా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఇప్పుడు ట్రైలర్లోనే అనిపిస్తుంది మొత్తం. హాలీవుడ్ ఒక రేంజ్లో ఉంది అది సినిమా. రేపు 25th రోజు చూడండి, ఒక పండుగ అది, పండుగ మూమెంట్ అది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. మిక్కీ జయ మేయర్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది అంటే. చెప్పలేవన్న మాటల్లో అసలు ఏం చెప్పలేను. ఆ సినిమా 20th రోజు చూస్తేనే ఒక పండుగ లెక్కన ఉంటుంది అందరికి. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఎట్లానో వరుణ్ అట్లా ఒక రేంజ్ లో ఉంటుంది గాంధీదారి అర్జునకు. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ.